హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన మోస్ట్ రిక్వెస్టెడ్ సమ్మర్ స్పెషల్ కూల్ రెసిపీ వచ్చేసి పాల ఐస్ క్రీమ్. చాలా టేస్టీగా, సాఫ్ట్ అండ్ సూపర్గా ఉంటుంది. అలాగే చాలామంది ఇంట్లో ఈజీగా చేసుకునే ఐస్ క్రీమ్ రెసిపీ చెప్పమని అడిగారు. ఇంట్లో పాలు, పంచదార ఉంటే చాలు. ఈ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఇది బయట కొన్న కుల్ఫీలానే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఈ కుల్ఫీ మూల్ లేకపోయినా, ఐస్ స్టిక్ లేకపోయినా, ఇంట్లో ఉండే వాటితోనే ఈ కుల్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ఈ కుల్ఫీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాల ఐస్ క్రీమ్ని ఎలా చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/2 లీటర్ పాలను తీసుకుందాం. మనకు ఈ కుల్ఫీ టేస్టీగా రావాలంటే క్రీమ్ పాలను యూజ్ చేయండి. ఇక్కడ ప్రస్తుతం నేను క్రీమ్ పాలనే తీసుకున్నాను. మీకు క్రీమ్ పాలు అవైలేబుల్లో లేకపోతే నార్మల్ పాలనైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పాలను బాయిల్ చేసుకుందాం. పాలు మరగడం స్టార్ట్ అయ్యేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఒక మిక్సర్ జార్లోకి 5-6 జీడిపప్పు పలుకుల్ని, 5-6 బాదం పప్పుల్ని, 3 యాలక్కులను వేసి గ్రైండ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు పాలల్లో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉండాలంటే కాస్త బరకగా అయినా గ్రైండ్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే కొంచెం మెత్తగానే గ్రైండ్ చేసి తీసుకున్నాను. అలాగే మరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే ఈ కార్న్ఫ్లోర్ పేస్ట్లో మన ఇంట్లో ఉండే అంటే మైదా పిండి, గోధుమ పిండినైనా తీసుకోవచ్చు. ఇలా 1 టేబుల్ స్పూన్ పిండిని తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలను వేసి పిండి ముద్దలు లేకుండా బాగా కలపండి. ఇలా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పక్కన పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి. ఈ పాలను 4-5 నిమిషాలు బాగా మరిగించాలి. ఇలా పాలు బాగా మరిగాక మనం గ్రైండ్ చేసి పెట్టిన కాజు, బాదం పొడిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా వేసి 2-3 నిమిషాలు మరిగించండి. ఇలా 3 నిమిషాలు మరిగించాక ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలిపిన పిండిని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా మనం ఐస్ క్రీమ్లో పిండిని వేయడం వలన ఐస్ క్రీమ్ అనేది సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది. ఇలా మనం కార్న్ఫ్లోర్ వేశాక 2-3 నిమిషాల్లోనే ఇది చిక్కబడుతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలను చల్లారనివ్వండి. పాలు పూర్తిగా చల్లారాక ఇలా పైన పేరుకున్న అట్టును బాగా మిక్స్ చేయండి. లేదా మీరు ఒకసారి మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. సింపుల్గా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ని కుల్ఫీ మోల్డ్లోకి తీసుకుందాం. ఈ కుల్ఫీ మోల్డ్ని నేను ఆన్లైన్ నుండి తీసుకున్నాను. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కుల్ఫీ మోల్డ్స్ అనేవి చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. అలా ఇప్పుడు దీనిపైన అల్యూమినియం ఫోల్డ్ని పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి అల్యూమినియం ఫోల్డ్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పెట్టి రబ్బర్ వేస్తే సరిపోతుంది. దీనికి చిన్నగా ఇలా హోల్ చేసి ఐస్ స్టిక్ని పెట్టేసుకుందాం. అయితే మీ దగ్గర ఇలాంటి కుల్ఫీ మోల్డ్ లేకపోయినా, ఐస్ స్టిక్ లేకపోయినా ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. మన ఇంట్లో ఈజీగా అందుబాటులో ఉండే ఇలాంటి స్టీల్ గ్లాస్ని తీసుకోండి. ఇలా చిన్నగా ఉండే స్టీల్ గ్లాస్ని కానీ లేదా గ్లాస్ కాస్ని కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్రీమ్ మిక్స్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ గ్లాస్ పైన ఏదైనా కవర్ని పెట్టి 1-2 గంటల తర్వాత ఐస్ స్టిక్కు బదులుగా స్పూన్ని రివర్స్లో పెడితే సరిపోతుంది. ఈ ఐస్ క్రీమ్లో వెంటనే స్పూన్ పెట్టేస్తే పక్కకు పోతుంది. కాబట్టి 1-2 గంటల తర్వాత పెడితే ఐస్ క్రీమ్ ఆ పాటికి కొంచెం గట్టిపడుతుంది. కాబట్టి మనం స్పూన్ని ఎలా పెడతామో అలాగే ఉంటుంది. ఇలాగే ఐస్ క్రీమ్ని అన్ని మోల్డ్లోకి కూడా తీసుకుందాం. ఇలా తయారు చేసిన కుల్ఫీని ఫ్రీజర్లో 5-6 గంటలు పెట్టండి. లేదా మనం నైట్కి ప్రిపేర్ చేసుకొని ఓవర్ నైట్ కూడా పెట్టేయచ్చు. ఇక్కడ నేను 5 గంటలు ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 5-10 సెకండ్స్ పాటు ఇలా నార్మల్ వాటర్లో పెట్టి కుల్ఫీని మోల్డ్ నుండి తీస్తే ఈజీగా వస్తుంది. ఇలాగే అన్ని ఐస్ క్రీమ్ మోల్డ్ని కూడా డిమోల్డ్ చేసి తీసుకుందాం.
చూడండి, ఇక్కడ నేను 2 గంటల తర్వాత స్పూన్ని రివర్స్లో పెట్టి ఫ్రీజ్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని కూడా కాసేపు వాటర్లో పెట్టి ఇలా తీస్తే చాలా ఈజీగా వస్తుంది. అంతే, పైనుండి కొన్ని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఈ పాల కుల్ఫీ బయట కొన్న కుల్ఫీలానే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయాలంటే పాలు పంచదారతో ఓసారి ఇలా ట్రై చేయండి, మీకు మీ ఇంట్లో అందరికీ కూడా భలే బాగా నచ్చుతాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ మలై కుల్ఫీ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.